నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణలో మరోసారి ఎన్నికల హడవిడి ఊపందుకుంది అసెంబ్లీ సమరం ముగిసిన నాలుగు నెలలకే లోక్సభ ఎలక్షన్స్ రావడంతో టీఎస్ పాలిటిక్స్ మళ్లీ హీటెక్కుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల ముక్కోనపు పోటీలో ఎవరికి వారు తామే అత్యధిక సీట్లు సాధించాలనే పట్టుదల కనిపిస్తుంది ప్రతి పార్టీ మిగిలిన రెండు పక్షాలు ఒకటే అంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలలో ఉన్నాయి కేసీఆర్ బీజేపీతో వెళ్తారా కాంగ్రెస్ బీజేపీ కలిసి కార్ను షెడ్డుకు పంపిస్తాయా అసలు ఎవరితో ఎవరున్నారు ఎవరి కలుస్తారో తెలుసుకుందాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ట్రయాంగులర్ ఫైట్ లో కాంగ్రెస్ క్లియర్ మెజారిటీ సాధించింది బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై వ్యతిరేకత కేసీఆర్ కుటుంబంపై అవినీతి మరకలు అధికార పార్టీ ఎమ్మెల్యేల తోపిడి అహంకారం వంటి అనేక కారణాలతో ప్రజలు హస్తం గుర్తుకు పట్టం కట్టారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రచారం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది ముస్లిం మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్ కి దూరం అవ్వడానికి ఇది ఒక ముఖ్యమైన కారణమని విశ్లేషకులు అభిప్రాయం అయితే ఆ సమయంలో కాంగ్రెస్ బిర్ఎస్ రెండు కుటుంబ పాలననే వీటిలో దేనికి ఓటేసిన వృధా అంటూ బీజేపీ చేసిన హడవిడిని పబ్లిక్ పెద్దగా పట్టించుకోలేదు మరోవైపు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ లకు ఓటేస్తే ఢిల్లీ పెత్తనంలో తెలంగాణకు నష్టం జరుగుతుందని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోలేదు లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణలో మరోసారి సేమ్ పాలిటిక్స్ రిపీట్ అవుతున్నాయి ఈసారి మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోరుండబోతుంది ఏ రెండు పార్టీలు కలిస్తే పరిస్థితి లేకపోవడంతో ముక్కునపు పోరు అనివార్యంగా మారింది మూడు పార్టీల మధ్య ఓట్లు చీలకతో ఎవరికి ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పడం కష్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొని మనుగడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు తప్పనిసరి అని భావనలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది అందుకే కమలనాథులతో చెలిమి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అటు ఢిల్లీ కాషయ్య పెద్దల ఆలోచన మరో విధంగా ఉంది కేసీఆర్ కార్ను ను షెడ్ కు పంపి బిఆర్ఎస్ దుకాణం మూసేస్తే స్థానంలో బీజేపీ జెండా ఎగరవేయచ్చనేది కమలనాథుల ప్లాన్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు రాష్ట్రంలో బీజేపీ అనే పరిస్థితి ఉండేది తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని అనుకున్నారు అందరూ అలాంటి సమయంలో అనూహ్యంగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం మొదలుకొని ఢిల్లీ లిక్కస్ స్కామ్ లో కవితపై ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వరకు వరుసగా తప్పులు చేస్తూ వచ్చింది బీజేపీ హైకమాండ్ ఇదంతా పొరపాటు కాదని అధిష్టానం మాస్టర్ ప్లాన్ లో భాగమే అని కొందరి వాదన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ కే అధికారం దక్కదని విశ్లేషణలు వినిపించాయి అందుకే కాషాయ వెనక్కి వేసిందని అంటారు బీజేపీ తగ్గడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయింది దించడానికి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ తన జోరు తగ్గించుకుందని చెప్పుకోవచ్చు అలాంటప్పుడు లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదు ఇక కాంగ్రెస్ తో బీజేపీ గాని బీఆర్ఎస్ గాని కలిసే ప్రసక్తే ఉండదు అయితే బీజేపీతో కేసీఆర్ వెనుక ఒప్పందం చేసుకునే ఛాన్స్ ఉంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం ఇదే ఆరోపణలు చేస్తున్నారు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన పార్లమెంట్ పోటీల్లోనూ పాత మిత్రుడితోనే కలిసి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవైపు మజ్లిస్ తో స్నేహం చేస్తూనే మరోవైపు బీజేపీతో చెలిమి కోసం బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నించడం చూస్తే కేసీఆర్ ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా హైకమాండ్ దగ్గర పరపతి మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలను హస్తం గుర్తుపై ఆరు గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టింది రేవంత్ అంతేగాని బిజెపి బిఆర్ఎస్ ఒక్కటే అనే నినాదాన్ని మరోసారి గట్టిగా వినిపించడం ద్వారా ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోను కాంగ్రెస్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రయత్నాలలో ఉన్నారు అయితే కేసీఆర్ ఫుల్ ఫోర్స్ తో చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ కు అనుమతి రాలేదని సమాచారం కేంద్రంలో మోదీ సర్కార్ను గద్ద దించడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ రాకపోతే ఏ కూటమిలోనూ లేని బీఆర్ఎస్ వంటి పార్టీలు కీలకమవుతాయి అందుకే కేసీఆర్ కుటుంబం అవినీతిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలకే పరిమితం అవుతున్నారు కానీ ఇంకా యాక్షన్ స్టార్ట్ చేయలేదు మోదీ మూడోసారి హ్యాట్రిక్ కొడితే బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ తో అవసరం ఉండదు